కంగారు పడకుండా సెటిల్డ్గా చెప్పండి. మొన్న అమూల్య అని ఒక లేడీని తెచ్చాను కదా, ఆ పిల్లని పెళ్లి చేసుకుంటానని ప్రపోజల్ పెట్టాడయ్య ముసలోడు. ఏ ముసలోడా? వివేక్ సార్ అయ్యా. అనుకున్న ఆ రోజే తన బాడీ లాంగ్వేజ్ ఏదో తేడా కొట్టింది. ఇంతకీ అమూల్య ఎవరు? నా సోల్మేట్. నా సోల్మేట్ స్వామి. ఏంది నమ్మవా? ఇక్కడ ప్లీజ్. మా కూడా ఏమనుందా? వస్తున్నా. అర్ధరాత్రి ముద్దుబారిని ఎద్దు నాలికి అన్నం పరమాన్నం రుచి చూపించేసరికి జీవితాంతం ఆర్టిస్టే కావాలనిపించింది. ఆమె ప్రేమలో మునిగిపోయా. మరి నీ సోల్మేట్ ని ఆయన ఎలా? ఏం చెప్పంట, చిన్నప్పటి నుంచి ఆయన అంతే. నేను తోమిన గేదెనే ఆయన తోమేవాడు, నేను పట్టుకున్న ములుగారినే ఆయన పట్టుకునేవాడు, నేను ఎక్కిన గేదెని ఆయన ఎక్కి ఊరంతా ఊరేగేవాడు. శివరాకరికి ఇప్పుడు నేను ప్రేమించిన అమ్మాయినే పెళ్లి చేసుకుంటానని కూర్చున్నాడయ్యా. అందుకే నువ్వేం చేసానే సరే ఆ ఏజ్డ్ పర్సన్ ని పెళ్లి పెట్టలేక కూడా నువ్వే ఆపాల. ఎందుకంటే నీ మాట అంటే ఆయనకి బాగా గురి. లీగల్ గా నువ్వు ఏదైనా లింక్ పెట్టి భయపెట్టేవనుకో, ఆ అమూల్య నా సొంతం అయింది. సరే ఏదో చేద్దాం గానీ ముందు అలవరు పెట్టుకున్నాడు. పిలుస్తా, అడుగు. ఈ ప్రపోజల్ దివాకరన్ దగ్గర నుండి ఎక్స్పెక్ట్ చేశా. నువ్వు క్వీన్ వే, నువ్వు పడాల్సింది నాలాంటి కింగ్ కాని బటులకి బండలకి గుండులకి కాదు. నువ్వేంటో నాకు తెలుసు. ఎక్స్క్యూజ్ మీ సార్. లక్కీ కమ్, నీకు గుడ్ న్యూస్ చెప్పాలి. శ్రీరామ్ కొంచెం బయటకు వచ్చి చెప్తారా? 1 మినిట్ స్వీట్. నువ్వేం చెప్పదలుచుకున్నావు నాకు తెలుసు. ఈ ఏజ్ లో పెళ్లి ఏంటి సార్? నిజంగా మీకంత మోసం ఉంటే ఫీజు కట్టి రోజు ఫామ్ హౌస్ లో ప్రతిరోజు పండగ చేసుకోవచ్చు కదా అంటావు. యునో నేను కూడా ప్రిఫర్ చేసేది అదేనయ్యా, కానీ డబ్బుతో ప్రతి ఆడది లొంగదు. అందులోనూ ఇలాంటి మేలుజాతి స్త్రీతో ఇంకా కష్టం. హాయ్ బేబీ. హాయ్. అందుకే తనకు కావలసినట్టు పెళ్లి చేసుకుని నాకు కావలసిన సుఖాలని అఫీషియల్ గా అందుకుంటూ ఓపికన్నాళ్ళు ఎంజాయ్ చేసి బోర్ కొట్టగానే వన్ ఫైన్ డే నీ క్యారెక్టర్ కరెక్ట్ గా లేదని నీ చేత డైవర్సిఫై చేసి బయటికి తోసేస్తా. డివోర్సా? అంత పర్మనెంట్ గా పెట్టుకుంటాను అనుకుంటావా? నేను దూకునే జుట్టే రోజు స్టైల్లో మెయింటైన్ చేయను. అలాంటిది ఒకే ఆడదాని దగ్గర ఆగిపోతే నేను లేపిన జుట్టుకి అర్థమై ఉంటది. సార్ ఐఎమ్ కన్విన్స్డ్, కానీ ముందు అమ్మాయి కరెక్టో కాదో నేను చెక్ చేయాలి. తెచ్చింది మన దివాకరం. మార్కెట్ కెళ్ళి గేదెని కొందెచ్చాడంటే మనం చూసుకోవాల్సిన అవసరం లేదు. సార్ ఆవిడ గేద కాదు మనిషి, కానీ వచ్చిన 10 రోజుల్లోనే మీ చేత ప్రపోజ్ చేయించుకుందంటే ఆవిడ జెన్యునా కాదా, ఆవిడ ఇంటెన్షన్ కరెక్టా కాదా నాకు తెలియదు. యు ఆర్ మై వెల్ విషర్, యాజ్ యు విష్. ఎక్కువ వాగితే ఉంగరాలు తిప్పి వాయిస్తాను, నున్నప్పుకుంటు మీద రక్తపు గీతలు పడతాయి. మీ ఆయన ఎలా చనిపోయారు? నాకు రాసి పెట్టి ఉంటే చావక చేస్తాడా? ఏమండే ఆయన అడిగే ప్రశ్నలకు మీరు సమాధానం చెబితే ఆయన ఎందుకు ఆవిడ ఇంటర్వ్యూ చేయటం? మిమ్మల్ని దివాకరం గారు కదా లవ్ చేశారు. ముందు చెప్పింది వివేక్ గారు. నాకేం తెలుసు, ఆమె వెనక నుంచి వచ్చి ఓవర్టేక్ చేస్తాడరే. ఆయన మీరు డబ్బుల కోసం పెళ్లి చేసుకుంటున్నారంటే? ప్రపోజల్ పెట్టింది ఆయన, నేను కాదు. కంగ్రాట్స్ సార్. థ్యాంక్ యూ. నన్ను సెలెక్ట్ చేసిన మీ సెలక్షన్ తప్పెలా అవుతుంది? అయితే పెళ్లి మీరే దగ్గర. ఇదిగో అక్షంత్ లేసి ఆశీర్వదించు. ఏంటి అక్షంతలు? ఏం చేసేది, నాకంటే 2 ఏళ్ళు పెద్ద, ఎప్పటోడో తెలుసా, త్రేతాయుగ నాటోడు. ఇదిగో ఇక్కడ ఎవడు వేయకూడదు గానే నీకు నువ్వు వేసుకో. ఆడేంటి వేసేది, మనమే వేసుకుందాం. వాడన్న మాటలు నువ్వు మనసులోకి తీసేసుకోవాలా? నా లవ్ ఎంత స్ట్రాంగ్ నీకు తెలుసు కదా. ఏంటి ప్రేమను తెగ పొంగిచ్చేస్తున్నారు మీడియా ముందు? అలా రూమ్ లోకి వెళ్ళి పొంగించుకోండి, ఇక్కడెందుకు? అంటే సిస్టమ్ కి కొంచెం ఛార్జింగ్ టైం కావాలి బ్రో. మీ పైపై మెరుగు మీద డౌట్. ఇదేంటి ఇలా వచ్చేసింది? నువ్వు లాగేసావు కదా. అది వీకులే, బోలుడు వయసుందా బొచ్చుకి. వయసు శరీరానికి కానీ మనసుకు కాదు. ఈ కథలు మన ఊళ్ళో గేదెలు చెప్పు, నాకు కాదు.
మీ శక్తి గురించి తెలిసే డాక్టర్ మస్తాన్ యాదవ్ గారి 6 ఎలిమెంట్స్ తీసుకొచ్చా. ఇది ఒక్కటేసారనుకోండి, అరేబియన్ వంటి కూడా ఆఫ్రికన్ గుర్రంలాగా అవుతుంది. అప్పుడు గానీ ఏదో జంతువు వచ్చిందని బర్రను పరిగెత్తదు బయటికి. వెనకేడు పేడ్చావు అనుకో, నీ గుండు గ్రౌండ్ మీద కబడ్డీ ఆడే ముందు ఆడాల్సిన గేమ్ ఆడి కప్పు కొట్టు, ఆ తర్వాత చూద్దు గానీ కబుర్లు. మేడం గారు పిలుస్తున్నారు, మీరు వెళ్ళండి. ఎంజాయ్ చేయండి, జస్ట్ గో, ఎంజాయ్ యువర్ సెల్ఫ్, గో. దివాకరం ఏంటి అల్లరి? నువ్వు ఆబోయే సామే, ముడ్డి గిల్లు జోలపడ్డం అంటే ముడ్డి చూపించి గిల్లమంటే గెలకుండా ఎవరుంటారు? నీతో చెప్పుకున్నాను చూడు, నాది నేను కాల్చుకుని మూతి మీద వాత పెట్టుకోవాలి. ఒకసారి ట్రై చేసి చూడకూడదు. ఆ సంగతి సరే, మరి నువ్వు చేసింది ఏంటి? మీ ఇంటి ముందు దిగిన అమూల్య అని మీ సార్ గురించి తెలుసు కూడా ఆయన దగ్గర ఎందుకు తీసుకొచ్చా? ఎందుకంటే జాబ్ అడిగింది, అడిగితే చేసుకుంటది, నా కళ్ళ ముందే ఉంటది, రోజు చూసుకోవచ్చు అని ఫోటో చూపించా. అంతే పట్టేసి అడిగితున్న పోతూ నీ ఆత్మఘోష దేవుడు కూడా విన్నట్టున్నాడు. గోడ కొట్టిన బంతిలా ఎలా వస్తున్నాడు చూడు మేవాడు. ఏంటి అప్పుడే అయిపోయిందా? అలా ఎల్లి వచ్చేసి అయిపోకుండా ఉంటావా? ప్రశాంతంగా ఉండిస్తాడా మీ బాబు? మా నాన్న ఎప్పుడు వచ్చాడు మీ పెళ్లికి? పెళ్లి కాదయా, నా రూమ్ లోకి. రూమ్ లోక అర్థం కలదా? నన్ను చూడాలనుకోగానే కెమెరాలు పట్టి చూపించేస్తారు మీడియా వాళ్ళు. అంగికాడికి తిరగతాడు ఇలా. ఓకేనా వివేక్, ఇక్కడ చూడరా, అంచి మిస్సింగ్ కేసులో తెచ్చిన సాక్ష్యాలన్నీ అబద్ధాలని మిస్టర్ సుందరరావు గారి ధర్మాసనం నమ్మడం జరిగింది. కేసుని మళ్లీ అన్ని కోణాల నుండి దర్యాప్తు చేయాలని పోలీసు వారిని ఆదేశిస్తూ సెషన్స్ కోర్టులో హియరింగ్ స్టార్ట్ చేయమని హైకోర్టు ఆర్డర్స్ పాస్ చేసింది. డార్లింగ్ కమ్. ఇంకేం కమ్ము, అవుట్ అయిపోయింది అక్కడ. కేసు ఓడిపోయాడు కదా వదిలేసాడు అనుకుంటే ఈయన మళ్ళీ మొదలు పెట్టాడు అనమాట. చూడలకి మీ నాన్న నన్ను కెలుకుతున్నా, నువ్వు చూసుకుంటానన్నావని నేను ఆయన ఏమీ చేయకుండా అవుతున్నాను. ఇలాగే గనక ఇంకొంచెం గట్టిగా గిచ్చితే మాత్రం నేను ఊరుకున్న నా అభిమానులు పెట్టే తొడపాసం మాత్రం తట్టుకోలేదు. సార్ సార్, నేను అంత దూరం రాణిస్తానా? ఆయన సంగతి రేపు నేను కోర్టులో చూసుకుంటాం, కానీ ముందు లోపల మేడం వెయిట్ చేస్తున్నారు. వెళ్ళి ఎంజాయ్ చేయండి. నువ్వు ఇచ్చిన 6 ఎలిమెంట్స్ 6 వేసేసిన ఇరానీ చాయ్లో ముంచి తీసిన ఉస్మానియా బిస్కెట్ లాగా అయిపోయింది బతుకు. తుప్పుక్కండి అంటే లోపల చిరిగిపోయిందా? కుప్పకూలు స్థితి అవస్థలోకి పోయింది. కూలీలు పనిచేస్తుండగానే ఉన్న పళంగానే మొత్తం ఉడి పడిపోయింది. 10 క్రేళ్లు పెట్టిన లేవలైన పొజిషన్ లో ఉంది బిల్డింగ్. చాలా కథమాత్మానందం పొందే ఎంక్వైరీలు ఏడు. ఈ కేసుకు సంబంధించి మీరు ప్రవేశపెట్టిన సాక్షులు ప్రాసిక్యూటర్స్, అలాగే మిస్టర్ అంజి కనబడకుండా పోవడానికి మైథిలి కన్స్ట్రక్షన్స్ మీద వారు తెచ్చిన స్టేయే కారణమని ఈ కోర్టు నమ్ముతోంది. ఈ కేసుకు సంబంధించి మీరు ఇంకేమైనా మాట్లాడదలుచుకున్నారా? మిస్టర్ సూర్యనారాయణ గారిని క్రాస్ ఎగ్జామిన్ చేయడానికి పర్మిషన్ ఇవ్వాల్సిందిగా కోర్టు వారిని కోరుతున్నాను. నన్న? సూర్యనారాయణ గారు అంటే మీరేగా, సత్యరాజ్ గారు కాదు కదా? థ్యాంక్ యూ ఫర్ యూర్ కోఆపరేషన్. మిడిల్ క్లాస్ లో పుట్టి కష్టపడి చదువుకునే జడ్జి అయి ధర్మాసనం మీద కూర్చొని తీర్పులు ఇవ్వాల్సిన మీరు కిరాణా షాప్కి షిఫ్ట్ అయి పప్పు బెల్లాలు అమ్ముకోవడానికి కారణం న్యాయ వ్యవస్థలో పేరుకుపోతున్న కమర్షియాలిటీ వల్ల. ఈ వివేక్ విసిరే డబ్బు కాసపడి పవిత్రమైన ఈ ప్లేస్ని బిజినెస్ అడ్డాగా మార్చి న్యాయాన్ని అమ్మగా భావించే నా చేత ఓ ఆడపిల్లపై అన్యాయంగా తీర్పు రాయించడం వల్ల. అర్థమైంది. మీరు అనుకునే దుర్మార్గుడితో న్యాయబద్ధంగా ఫైట్ చేయలేక జాబ్ వదిలేసి వెళ్ళిపోయారు. బాగుంది, మరి వెళ్ళిపోయిన వాళ్ళు వెళ్ళిపోయినట్టుండక మళ్ళీ ఎందుకు తిరిగి వచ్చారు? అదే వివేక్ వల్లే రోజు రోజుకి అతను చేస్తున్న క్రిమినల్ యాక్టివిటీస్ పెరిగిపోవడం వల్ల, ఇక్కడ కొంతమంది లాయర్లు వాడిచ్చే కరెన్సీకి కక్కుర్తి పడి కమర్షియల్ అయిపోవడం వల్ల. బండి మా వైపు తిప్పారనమాట. అంటే 25 నుండి ఆయన ఎలాగైనా లోపల వేయాలని అన్ని విధాలా ట్రై చేసినా మీరు తప్ప ఊళ్ళో వాళ్ళందరూ డబ్బులకి అమ్ముడుపోవడం వల్ల మీ కక్షని ఎలాగైనా తీర్చుకోవాలని కంకణం కట్టుకుని మరీ మీరే గ్రౌండ్ లో దిగారనమాట. నాది కక్ష అయినా అతను క్రిమినల్, చేసింది క్రైమ్. అది తేల్చాల్సిన బోల్లో నిలబడ్డ మీరు కాదు, ధర్మాసనం మీద కూర్చున్న న్యాయమూర్తి గారు. విన్నారు కదా యువర్ ఆనర్, ఒకప్పుడు నా క్లయింట్ వేక్ గారు ఏ తప్పు చేయలేదని ఈయనే తీర్పిచ్చారు. మళ్ళీ ఈయన ఇచ్చిన తీర్పు రాంగ్ అని రిజైన్ చేశారు. తర్వాత నా క్లయింట్ వేక్ గారు ఎదుగుదల చూడలేక
ఎలాగైనా ఇరికించాలని ట్రై చేస్తూనే ఉన్నారు. కానీ వివేక్ గారి మంచితనం ముందు ఈయన కక్ష తీరపోయేసరికి పనికి రాని ఎక్కడా లేని పాత కేసులు పట్టుకుని ఇవి ఆయనే చేశాడని నమ్మించి ఉరికంపై ఎక్కించి ఈయన పగ తీర్చుకోవాలని నానా తెప్పలు పడుతున్నారు. సదరు ఎక్స్ జడ్జ్ గారు అంటే వాళ్ళు ప్రాస్టిట్యూట్స్ కారా? ప్రాస్టిట్యూట్స్ అయినంత మాత్రాన ఒక వ్యక్తి కోరిక మేరకు బిడ్డను కనిచ్చి మాతృమూర్తి అయ్యే అర్హత ఉండదా వాళ్ళకి? అయినా వీళ్ళు ఎవరికి 5 నెలల కడుపు అనేది నిజం కాదా? యాజ్ ఎ ప్రూఫ్ గైనకాలజిస్ట్ రమాదేవ్ గారు ఇచ్చిన రిపోర్ట్ సబ్మిట్ చేస్తున్నాను యువర్ ఆనర్. నేను వీళ్ళని తీసుకొచ్చి సాక్ష్యం చెప్పించినప్పుడు కూడా వీళ్ళు అంజీ భార్యలను నేను ఎప్పుడూ చెప్పలేదు. అతను కేవలం పిల్లల కోసం మాత్రమే ట్రై చేశాడని చెప్పాను. కానీ ఈయన మాత్రం నిజాన్ని అబద్ధం చేయడం కోసం నా జూనియర్ తో వాళ్ళ కారు గిఫ్ట్ గా ఇప్పించి తనకు కావాల్సిన సాక్ష్యం చెప్పని ఫోర్స్ చేసి మరీ లాక్కొచ్చాడు. ఇచ్చారు సార్. యువర్ ఆనర్, మన వ్యవస్థలో తప్పుంటే దాన్ని న్యాయబద్ధంగా సరిదిద్ది ప్రజలకు ఆదర్శవంతంగా నిలబడాల్సిన జడ్జ్ తన పాత కక్షలు క్యారీ చేస్తూ ప్రజెంట్ సిచ్యువేషన్ పొల్యూట్ చేస్తూ సొసైటీలో గౌరవం ఉన్న ఒక వ్యక్తి పరుగు భంగం కలిగించాలా చేస్తూ నేను బిహేవియర్ని తప్పుపడుతూ 1961 అండర్ సెక్షన్ 35 పనిష్మెంట్ ఫర్ అడ్వకేట్ మిస్కండక్ట్ కింద కేసు నమోదు చేసి ఇక మీదట నా క్లయింట్ విషయంలో ప్రత్యక్షంగా గాని పరోక్షంగా గాని ఇన్వాల్వ్ అవ్వకుండా ఆయన ఏజ్ దృష్టిలో పెట్టుకుని ఇంట్లో కూర్చోబెట్టవలసిందిగా యాజ్ ఎ లాయర్ గా యాజ్ ఎ కొడుకుగా కోర్టు అని కోరుతున్నాను. దట్స్ ఆల్ యువర్ ఆనర్. అవసరమైనప్పుడు మాత్రమే చూస్తూ ఎవరికి డ్రైవ్ చేయాలి. దాన్ని చూస్తూ డ్రైవ్ చేసుకుంటూ పోతే యాక్సిడెంట్లు అయిపోతాయి. ఇలాగే అవునా, ఈ ఏజ్ లో అలాంటి డ్రైవింగ్ నీ హెల్త్కి మంచిది కాదని నీ లైసెన్స్ లాక్కొని మరీ ఇంట్లో కూర్చోమని చెప్తున్నా. ఓ తండ్రి సేఫ్టీ కోసం కొడుకు చేస్తున్న ప్రయత్నాన్ని పాజిటివ్ గా తీసుకొని ఫీల్ అవద్దని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. నిజంగా నా కోసం ఇంత చేస్తావని నేను ఇమాజిన్ చేయలేదు లక్కి. పాప నువ్వు ఎంత సిన్సియర్గా వచ్చేసినా ఎక్కడో నీ మీద చిన్న డౌట్ ఉండేది. ఎంత డబ్బు కోసమైనా సొంత తండ్రిని భర్త శత్రువులా చూస్తాడా, ఆయన శత్రువునే గెలిపిస్తాడా అని నేను రాంగ్ అని ప్రూవ్ చేసావు. నీ కమర్షియాలిటీ ముందు ఎలాంటి రిలేషన్షిప్ అయినా వేస్ట్ అని నిరూపించేసావయ్యా. ఇదిగో నీకు డబుల్ ప్రమోషన్ ఇస్తున్నా. రేపు నేను ఎమ్మెల్సీగా ప్రమాణ స్వీకారం చేశాక మంత్రిగా ఛార్జ్ తీసుకోబోతున్నా. నా లాబింగ్కి నువ్వే హెడ్. రెచ్చిపో, కావలసినంత దోచుకుని దాచుకో. థ్యాంక్ యూ సో మచ్ సార్.